हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल प्रवीण फैशन होम। यह ब्यूटिफुल डिजाइन षेर चेस्तुन्नानंडी। नेनु ऑलरेडी षेर चेसिन डिजाइन्स की नेक पार्ट हैंड पार्ट इलांटिवी इप्पुडु ई वीडियो लो फाइव डिजाइन्स अनेवी षेर चेस्तुन्नानु। अदि कूडा पेंसिल डिजाइन अन्नमाट। ओकेना, ई डिजाइन नेनु ऑलरेडी षेर चेसानु कदंडी। दीनिकि नेक पार्ट एला डिजाइन चेयाली अनेदी नेनु इप्पुडु एक्सप्लेन चेस्तानु। ఇది నెక్ పార్ట్ అండి। మనం హ్యాండ్ పార్ట్ ఎలాగ స్టిచ్ చేసామో సేమ్ ఇక్కడ కూడా అలాగే స్టిచ్ చేసుకుంటాము। ఒకవేళ మీరు హ్యాండ్ పార్ట్ చూడకపోతే గనుక దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను। ఓకేనా, చూస్తున్నారు కదా ఇది మిర్రర్ వర్క్ అండి। నేను లింక్ కూడా మిర్రర్ వర్క్ అని పెట్టి ఇస్తాను। ఓకే, ఫస్ట్ లైన్ మనం స్టోన్ చైన్ పెట్టుకుంటాం, సెకండ్ లైన్ బీడ్స్ చైన్ కుట్టుకోవాలి, తర్వాత ఆ చెక్స్ వచ్చి మనం బ్లూ కలర్ థ్రెడ్ తోటి కుట్టేసుకుని దాని లోపల 3mm బీడ్స్ అను కుట్టుకుంటాము, తర్వాత ఇవి మిర్రర్స్ అన్నమాట, సర్కిల్స్, మిర్రర్ విత్ ఫ్రేమ్, ఒకదాని పక్కన ఒకటే పెట్టుకోవాలి। అండ్ నెక్స్ట్ దాని మీద ఒక లైన్ మళ్ళీ బీడ్స్ చైన్ కుట్టుకుంటాము, తర్వాత కర్వ్స్ ఉన్నాయి కదా మనకి, ఆ కర్వ్స్ వచ్చి మనం స్టోన్ చైన్ పెట్టుకుంటామన్నమాట। ఆ కర్వ్స్ పక్కన మనకి చిన్న చిన్న ముక్కల్లా ఉన్నాయి కదా, అవి లవంగం కుట్టు, తర్వాత అక్కడ కర్వ్స్ లోపల ఆల్టర్నేట్ గా స్టోన్, సారీ, మిర్రర్ విత్ ఫ్రేమ్ ఒకటి, దాని మీదేమో లేజీ డేజీ స్టిచ్ వస్తుంది, ఫ్రేమ్ లోపల దారంతో కుట్టుకున్న దానికేమో కుందన్స్ వస్తాయి, అక్కడక్కడ బుటీస్ కింద మనం మిర్రర్స్ కుట్టుకోవచ్చు, లేదంటే బీడ్స్ వేసుకోవచ్చు, లేదంటే కుందన్స్ పెట్టుకోవచ్చు। ఓకే, అండ్ దీనికి నేను నెక్ పార్ట్ కూడా చూపిస్తున్నాను। ఓకేనా, ఇది వీడియో చూడకపోతే గనక దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను। ఓకే, ఇది 3D కోన్ అండి, ఫ్లవర్ డిజైన్ అని ఇస్తాను। ఓకే, లేకపోతే సెకండ్ డిజైన్ అని ఇస్తాను। చూస్తున్నారు కదా, ఫస్ట్ స్టోన్ చైన్ పెట్టుకోవాలి, తర్వాత మనకి హాఫ్ మూన్ లాగా ఉంది కదా, దానికి కూడా స్టోన్ చైన్ పెట్టుకోవాలి, మిగతాదంతా కూడా మనకి 3D కోన్స్ వస్తాయి। ఓకే, మామూలుగా వేసిన లీవ్స్ ఏమో ఫిల్ చేసేసి రావాలి, లీవ్స్ కి గీతలు గీసిందేమో మనకి సేమ్ అలాగే 3D కోన్ అప్లై చేసుకుంటామన్నమాట। ఈ ఫ్లవర్స్ అన్ని కూడా ఆల్టర్నేట్ గా వస్తాయి, ఇక్కడ మనం కుందన్స్ కానీ ఏదైనా అంటించుకోవచ్చు బుటీస్ కింద। ఓకే, ఈ ఫ్లవర్ మధ్యలో మనకి కుందన్స్ వస్తాయి, ఒక ఫ్లవర్ ఏమో ఎల్లో కలర్ ఫిల్ చేసి అవుట్లైన్ వైట్ కలర్ వస్తుంది, ఒక ఫ్లవర్ ఏమో వైట్ కలర్ ఫిల్ చేసి అవుట్లైన్ ఎల్లో వస్తుంది। మనకి ఫ్లవర్స్ ఎలా వస్తాయంటే నెక్కి బోత్ సైడ్స్ కూడా పైకి 2 ఫ్లవర్స్ గీసుకోవాలి, మనకి కార్నర్ లాగా ఉంది కదా అక్కడ ఒక 2 వేసుకోవాలి, ఈ క్రీసెంట్ మూన్ మీద ఒక 3 ఫ్లవర్స్ వేసుకోవాలన్నమాట। అలా ఈజీ, చాలా ఈజీ డిజైన్ అన్నమాట। దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అంటే హ్యాండ్ పార్ట్ది। ఓకే, నెక్ అయితే ఇలా డిజైన్ చేసుకోవాలి, బోట్ నెక్. ఇది థర్డ్ డిజైన్ అన్నమాట, ఇది చాలా బ్యూటిఫుల్ డిజైన్। దీనికి హ్యాండ్ పార్ట్ నేను ఇలాగ డిఫరెంట్ గా డిజైన్ చేశాను, ఇక్కడ నేను ఒక లైన్ అంటే నిలువుగా వేశాను కదా, కావాలంటే మనం అడ్డంగా కూడా వేసుకోవచ్చు, మనకి ఒక లైన్ గీసాం కదా కింద బార్డర్ కింద, అక్కడ సింపుల్గా స్టోన్ చైన్ పెట్టుకున్నాను, మిగతా ఫ్లవర్స్ అన్నీ కూడా మనకి సిల్వర్ కలర్ మైక్రో బీడ్స్ తోటి ఫిల్ చేసుకోవాలన్నమాట। సో దీని లింక్ నేను మైక్రో బీడ్స్ ఫ్లవర్స్ అని ఇస్తాను। ఓకేనా, చూస్తున్నారు కదా, అండ్ మనకి ఇక్కడ లీవ్స్ వచ్చి గోల్డ్ కలర్ మైక్రో బీడ్స్ తోటి ఫిల్ చేసుకుంటాము, మనకి రింగ్స్ లాగా ఉన్నాయి కదా, దాన్ని బాల్ చైన్ తోటి పెట్టేసుకుంటాం అన్నమాట, అక్కడక్కడ బుటీస్ కింద చిన్న చిన్న కుందన్స్ పెట్టుకుంటే సరిపోతుంది। ఓకే, నేను ఇలాగ నిలువుగా వేశాను కదా, కావాలంటే మీరు అడ్డంగా బార్డర్ లాగా కూడా వేసుకోవచ్చు ఈ ఫ్లవర్స్ని, అండ్ అంటే ఇది ఒక బార్డర్ లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అలా కూడా। ఇదైతే కొంచెం డిఫరెంట్ లుక్ అనేది వస్తుందన్నమాట, నేను అక్కడ రాశాను కదా టైటిల్స్. ఓకే, నెక్స్ట్ డిజైన్ ఇదండి, ఇది కూడా మైక్రో బీడ్స్ అండ్ పర్ల్స్ తోటి డిజైన్ చేశాను, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, పర్ల్స్ డిజైన్ అని ఇస్తాను. ఓకేనా, దానికి హ్యాండ్ పార్ట్ అనమాట, ఇది మనం బార్డర్ వేసుకోవాలి, నేను వీడియోలో ఎలా ఇచ్చానో బార్డర్ అనేది ఇక్కడ కూడా సేమ్ అలాగే డిజైన్ చేసుకుని, మనకి లీవ్స్ ఇచ్చాను కదా ఆ లీవ్స్ని పర్ల్స్ తోటి ఫిల్ చేసుకోవాలి, అవుట్లైన్ అయితే థ్రెడ్ తోటి చైన్ స్టిచ్ వేసుకోవాలి, అండ్ మధ్యలో ఒక ఫ్లవర్ ఇచ్చాను, ఆ ఫ్లవర్ని ఫుల్గా నేను మైక్రోబీడ్స్ తోటి ఫిల్ చేసేస్తాను, అండ్ అక్కడక్కడ బుటీస్ కింద మనం పర్ల్స్ కుట్టుకోవచ్చు, ఏదైనా కుందన్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఓకే, చూస్తున్నారు కదా ఇవి, ఇది అప్కమింగ్ వీడియో అండి, నేను ఫస్ట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, దీని ఫుల్ వీడియో అనేది నెక్, దీని శారీ అండ్ హ్యాండ్ పార్ట్ అనేది మొత్తం ఒక వీడియో చేస్తాను తర్వాత. ఓకే, నాకు ఎందుకో దీన్ని ఈ వీడియోలో యాడ్ చేయాలి అని అనిపించింది, అందుకే చేస్తున్నాను. ఇది శారీ మీద పికాక్ ఏ విధంగా అయితే వచ్చిందో అలాగా డ్రా చేసుకుని కుట్టుకున్నాను, ఫస్ట్ చైన్ స్టిచ్ వేసేసుకున్నాను అవుట్లైన్ అంతా కూడా సిల్వర్ థ్రెడ్ తోటి, అండ్ నెక్స్ట్ ఈ వింగ్స్ లోపల నేను బీడ్స్ కుట్టుకుని దాని లోపల నాట్ స్టిచ్, ఫ్రెంచ్ నాట్స్ వేసుకున్నాను సేమ్ కలర్ థ్రెడ్ తోటి. ఓకేనా, నెక్స్ట్ పైన మకుటంలోను బీక్లోను బీడ్స్ అనేవి కుట్టేశాను.
అక్కడక్కడ జిర్కాన్ బేస్ అండ్ స్టోన్స్, జిర్కాన్ బేస్ కుట్టుకుని దాని మీద స్టోన్స్ అనేవి అంటించేసాను అన్నమాట. ఈ శారీ నాది కదండి, మా మేడం గారిది. ఓకే, దీనికి బార్డర్ కూడా చాలా సింపుల్గా ఇచ్చాను. ఎలా అంటే మనకి లైన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, ఆ లైన్కి బోత్ సైడ్స్ నేను స్టోన్స్ అని పెట్టాను, ఆ లైన్ కనిపించాలి అని. ఓకే, అండ్ దాని మీద బీడ్స్ లైన్ అనేది కుట్టుకున్నాను. ఇది 6 mm బీడ్స్ అండి. ఓకే, ఇక్కడ మనం వింగ్స్లో యూజ్ చేసిన బీడ్స్ వచ్చి అంటే పీకాక్లో 3 mm బీడ్స్. ఓకేనా, చూస్తున్నారు కదా నేను జిర్కాన్ బేస్ అవన్నీ కూడా కుట్టుకున్నాను ఊడిపోకుండా. ఇది ఈరోజు డిజైన్స్. మీకు ఎలా అనిపించాయి, అంటే యూస్ఫుల్ అయ్యాయా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఓకేనా, మీరు ఆ వీడియోస్ చూడాలి అంటే లింక్ ద్వారా చూడొచ్చు, డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్. లేదంటే వాటి మీద టైటిల్స్ కూడా రాశాను కదా, ఆ టైటిల్స్ ద్వారా కూడా మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఓకేనా.